విమల్ పలుకులలో కేసరి. హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక మంచి జోక్ చెప్తాను. కొంతమంది ఫారినర్స్ ఇండియాకు వచ్చి ఒక గోడని చాలా ఇంట్రెస్టింగ్గా ఫోటోలు తీస్తున్నారు. అంతలో ఒకడు వచ్చి వాడు నములుతున్న గుట్కా పాన్ మసాలా ఉమ్ముని ఆ గోడ మీద వేస్తారనమాట. అది చూడగానే ఫారినర్స్కి బాగా కోపం వచ్చింది. వాడు పిలిచి, ఎలా నీకు ఏమన్నా బుద్ధి ఉందా, అంత మంచి అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ మీద ఉమ్మేస్తావు ఏంటి అని సీరియస్గా అడుగుతారనమాట. దానికాడు, ఓరి మీ దొంపలు దగ్గ అది పెయింట్తో వేసిన బొమ్మలు కాదురా, విమల్ పాన్ మసాలా ఉమ్ములు అని చెప్తాడు. నవరాలేదా? ఓకే, ఆర్ట్ ఆర్టిస్ట్ బోలో జుబా కేసరి, పలుకుల్లో కేసరి. మీకు టీవీ చూసే అలవాటు, మీ లైఫ్లో ఒక్కసారైనా ఈ విమల్ పాన్ మసాలా అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు. ఐపీఎల్ టైంలో అయితే కమ్మదనం అని ఒకటే రీసౌండ్. జనరల్గా మనం బయట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు లేకపోతే బండి మీద వెళ్ళినప్పుడు మనకి సినిమా పాటలు మైండ్లోకి వస్తాయి. నాకేంటో ఈ ఐపీఎల్ టైంలో బండి మీద అలా వెళ్తూ ఉంటే కమ్మదనం వరిని దొంపదగా ఏం కమ్మదనవరా. ఈ ప్యాకెట్ చూడటానికేమో ఎంత చిన్నగా ఉండేది, కానీ దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు మాత్రం బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ షారుక్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్. వీళ్ళు ఖచ్చితంగా ఒక యాడ్కి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అలాంటిది ఒకే యాడ్లో ముగ్గురిని పెట్టారంటే దీని బిజినెస్ ఏ రేంజ్లో జరుగుతుందో ఒక్కసారి గెస్ చేయండి. పాన్ మసాలా మార్కెట్ రెవెన్యూ 2021లో 41,821 కోట్లు. ఇంత చిన్న ప్యాకెట్ అమ్ముతూ సంవత్సరానికి 42,000 కోట్లు సంపాదిస్తున్నారంటే ఈ పాన్ మసాలా బిజినెస్ ఎంత పెద్దదో మీరే ఆలోచించండి. మీకు జస్ట్ ఒక ఐడియా కోసం, మనం రోజు తినే బిస్కెట్ మార్కెట్ ఎంత తెలుసా? 37,000 కోట్లు. చాక్లెట్ మార్కెట్ అయితే 16,000 కోట్లు. ఆ రెండింటికంటే ఇది చాలా పెద్దది. గుట్కా తింటే మౌత్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందని చాలా రీసెర్చ్లో తెలిసింది. అందుకే ఇండియాలో చాలా స్టేట్స్లో గుట్కా సేల్స్ని బ్యాన్ చేశారు అండర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ 2011. టొబాకో అండ్ నికోటిన్ ఉన్న గుట్కా పాన్ మసాలాని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మరి బ్యాన్ చేసినా కూడా ఎన్ని కోట్లలో రెవెన్యూ ఎలా వస్తుంది అనే కదా మీ డౌట్. ఇక్కడే ఆ కంపెనీస్ బ్రిలియంట్ మార్కెటింగ్ స్ట్రాటజీని యూస్ చేస్తాయి. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు, మగవారిలో మెయిన్గా ఉండే సమస్య హెయిర్ ఫాల్, బట్ డోంట్ వరీ, నా దగ్గర దీనికి ఒక మంచి సొల్యూషన్ ఉంది. అదే మ్యాన్ మ్యాట్రస్ DHT బ్లాకింగ్ షాంపూ. ఇది 2-in-1 షాంపూ అనమాట. హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, అలాగే జుట్టుని దృఢంగా కూడా చేస్తుంది. ఇది ఇండియాస్ ఫస్ట్ DHT బ్లాకింగ్ షాంపూ. యాక్చువల్గా మగవారిలో హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ ఏంటంటే DHT అనే హార్మోన్ ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎర్లీ స్టేజ్లోనే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలంటే ఈ DHT హార్మోన్ని బ్లాక్ చేయాలి. ఇది ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ DHT హార్మోన్ని ఎఫెక్టివ్గా బ్లాక్ చేస్తాయి. సో హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే వాళ్ళు ఒకసారి దీన్ని ట్రై చేయండి. అండ్ కొంతమందికి డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉంటుంది, అలాంటి వాళ్ళ కోసమే మ్యాన్ మ్యాట్రస్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. దీంట్లో కీటో కానజాల్ అనే సైంటిఫికల్లీ ప్రూవెన్ యాంటీ ఫంగల్ ఏజెంట్ ఉంటుంది. మొండి డాండ్రఫ్ని కూడా వేసేస్తుంది, అది కూడా మన జుట్టు డ్రై అవ్వకుండా. మ్యాన్ మ్యాటర్స్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ హెల్త్ క్లినిక్ ఫర్ మెన్. వీళ్ళ దగ్గర స్కిన్, సెక్షువల్ వెల్నెస్, వెయిట్ మేనేజ్మెంట్ ఇలా అన్ని కేటగిరీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ వీళ్ళు ఫ్రీగా డాక్టర్ కన్సల్టెన్సీని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, బయింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. వీళ్ళు ఒకసారి చెక్ చేసి వెంటనే ఆర్డర్ పెట్టేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. మీరు షాప్కి వెళ్ళి విమల్ పాన్ మసాలా అని అడిగారనుకోండి, మీకు ఈ ప్యాకెట్ ఇస్తారు. ఈ ప్యాకెట్లో టొబాకో ఉండదు. ఇన్ఫ్యాక్ట్ దీనికి FSSAI అప్రూవల్ ఉంది, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్ కూడా ఉంది. అంటే ఇది జస్ట్ లైక్ ఒక బిస్కెట్ ప్యాకెట్ లాగా ఒక ఫుడ్ ప్రోడక్ట్ అనమాట. మీరు ఇంకా గమనిస్తే ఇక్కడ నాకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో 0% టొబాకో అండ్ నికోటిన్ అని ఉంటుంది. అంటే దీంట్లో టొబాకో ఉండదు, నికోటిన్ ఉండదు. మరి FSSAI అప్రూవల్ ఉంది, నికోటిన్ లేదు, టొబాకో లేదు, మరి ఇంకా దీన్ని తింటే క్యాన్సర్ ఎలా వస్తుంది అని మీరు అడగవచ్చు. ఇది తింటే మీకు క్యాన్సర్ రాదు, కానీ ఈ చిన్న ప్యాకెట్ ఉంది కదా, ఇది తింటే మీకు క్యాన్సర్ వస్తుంది. ఇది కొన్నారంటే మీరు అడిగినా అడగకపోయినా ఆటోమేటిక్గా ఈ చిన్న ప్యాకెట్ కూడా ఇస్తారు. ఈ చిన్న ప్యాకెట్ ఓన్లీ టొబాకో. ఈ రెండింటిని మిక్స్ చేసి నోట్లో వేసి కసకసా నవలేస్తారనమాట. ఇంతకుముందు ఈ రెండింటిని కలిపి అమ్మేవాళ్ళు, కాకపోతే ఏంటంటే ఈ టొబాకో బ్యాన్ చేసిన తర్వాత ఈ రెండింటిని విడివిడిగా అమ్ముతున్నారనమాట. ఒకటి లీగల్గా, ఇంకోటి
ఇల్లీగల్గా. దీన్ని అడ్వర్టైజ్ చేయొచ్చు కానీ దీన్ని అడ్వర్టైజ్ చేయలేరు, ఎందుకంటే ఇది టొబాకో, ఇది టొబాకో ఫ్రీ. ఈ చిన్న లూప్ హోల్ని యూస్ చేసుకొని పెద్ద పెద్ద స్టార్స్తో దీన్ని ప్రమోట్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్నే సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. ఈ యాడ్స్తో జనాల్ని ఎంత ఈజీగా ఎర్రోళ్ళని చేస్తారో చూడండి. యాక్చువల్గా ఇంతకుముందు మన ఇండియాలో టొబాకో యాడ్స్ అనేవి లీగల్ అనమాట. అప్పుడు ఇష్టం వచ్చినట్లు ఈ టొబాకో ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకునేవాళ్ళు. అయితే 2003లో ఈ టొబాకో యాడ్స్ని ఇండియాలో బ్యాన్ చేశారు. జస్ట్ ఇండియాలోనే కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా టొబాకో యూసేజ్ తగ్గించాలని డిసైడ్ అయ్యింది. 181 దేశాలు డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదించిన FCTC ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ని ఆమోదించాయి. ఒక్కసారిగా ఈ టొబాకో యాడ్స్ని బ్యాన్ చేస్తే ఆ కంపెనీస్కి పెద్ద లాసే కదా. సో ఆ కంపెనీస్ ఏం చేశాయంటే ఒక లూప్ హోల్ని వెతుకున్నాయి, అదే సరోగేట్ అడ్వర్టైజ్మెంట్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే పేరెంట్ కంపెనీ ఒకటే ఉండేది, దాని కింద డిఫరెంట్ బ్రాండ్స్ని క్రియేట్ చేసి మార్కెట్లో వదులుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్లిక్స్ బూస్ట్ తీసుకోండి, ఈ రెండు సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కానీ డిఫరెంట్ బ్రాండ్ అనమాట. ఈ రెండింటిని తయారు చేసేది ఒకే పేరెంట్ కంపెనీ, యూనిలీవర్ లిమిటెడ్. ఈ పాన్ మసాలా, టొబాకో, ఆల్కహాల్ కంపెనీస్ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ బ్రాండ్, సేమ్ లోగో, సేమ్ డిజైన్, సేమ్ ట్యాగ్ లైన్ ఉన్న డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ సేమ్ బ్రాండ్, సేమ్ లోగో, అన్నీ సేమ్ ఉన్న నాన్ టొబాకో ప్రోడక్ట్ని ప్రమోట్ చేయటం వల్ల ఆ బ్రాండ్ పేరు జనాల మైండ్లో బాగా గుర్తుంటుంది. జస్ట్ లైక్ విమల్ పాన్ మసాలా. జస్ట్ పాన్ మసాలానే కాదు, ఆల్కహాల్ ప్రమోషన్ కూడా బ్యాన్ చేశారు. సో సేమ్ కంపెనీ దాని సోడాని ప్రమోట్ చేస్తుంది, వాటర్ బాటిల్ని ప్రమోట్ చేస్తుంది, రాయల్ స్టాగ్ అయితే సీడీస్ని ప్రమోట్ చేస్తుంది, ఇంపీరియల్ బ్లూ అయితే మ్యూజిక్ సీడీస్ని ప్రమోట్ చేస్తుంది, దానికి ట్యాగ్ లైన్ అయితే మెన్ విల్ బి మెన్. ఇది బాగా పాపులర్ కూడా. Seagram's Imperial Blue Super Hits Music CDs. అసలు ఈ రోజుల్లో మ్యూజిక్ సిడీస్ ఎవరు వింటున్నారో ఎవరికి తెలియదు. సో ఇక్కడ కంపెనీస్ మెయిన్ ఫోకస్ సోడానో, సిడీలో, మ్యూజిక్కో కాదు, వాళ్ళ బ్రాండ్ నేమ్ జనాలకి గుర్తుండటం. ఇదే సరోగేట్ అడ్వర్టైజ్మెంట్. మరి ఎంత జరుగుతున్నా గవర్నమెంట్కి తెలియదు అంటే తెలుసు. ఈ సరోగేట్ యాడ్స్ మీద ASCI అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని నియమాలు కూడా పెట్టింది. యాడ్స్లో ఏ ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ని అమ్మాలి. ఇన్ కేస్ వాటికి ఎక్స్టెన్షన్ ప్రోడక్ట్ని కూడా అమ్మాలి అనుకుంటే గవర్నమెంట్ అథారిటీతో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ వీటితో పాటు ఈ సరోగేట్ యాడ్స్లో బ్యాన్ చేయబడ్డ ప్రోడక్ట్కి సంబంధించి ఎలాంటి హింట్లు ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ షారుక్ ఖాన్ రాయల్ స్టాగ్ మ్యూజిక్ సిడీస్ యాడ్ ఉంది కదా, దానిలో షారుఖ్ ఖాన్ ఏం చెప్తాడు వినండి. Seagram's Royal Stag Mega Music. It's your life. Make it large. Make it large. ఈ లార్జ్ అనే పదం డ్రింక్ చేసే వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. యాక్చువల్గా 250 ml ఒక లార్జ్ అంటారనమాట, అంటే నేను ఇంటర్నెట్లో చూసానండి. సో అది మ్యూజిక్ సిడీ యాడ్ అని పైకి చెప్పినా ఇండైరెక్ట్గా డ్రింక్నే ప్రమోట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఆల్కహాల్ బ్రాండ్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేశాక 12 లిక్కర్ కంపెనీస్ని గవర్నమెంట్ బ్యాన్ కూడా చేస్తుంది. కానీ కోర్టులో పిటిషన్ వేశాక ఏం తీర్పు ఇచ్చారో తెలుసా, ఈ యాడ్స్కి కొన్ని మార్పులు చేర్పులు చేయండి అని చెప్పింది. చిన్న చిన్న మార్పులు చేయటం అంత పెద్ద కంపెనీకి పెద్ద విషయం చెప్పండి. ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ ఇలాంటి ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. 2016లో ఢిల్లీ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈ పాన్ మసాలాని ప్రమోట్ చేసే యాక్టర్స్ అందరికి లెటర్స్ రాసింది, దయచేసి ఈ పాన్ మసాలా యాడ్స్ని క్విట్ చేయండి అని రిక్వెస్ట్ చేసింది అనమాట. ఓన్లీ సన్నీ లియోన్ మాత్రమే స్పందించి ఇంకా ఫ్యూచర్లో ఈ పాన్ మసాలా కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయను అని చెప్పింది. మిగతా వాళ్ళు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ పాన్ మసాలా తినే వాళ్ళకి ఎలాగూ హెల్త్లు పాడవుతాయి, కానీ అది ఎక్కడతో ఆగదు, సొసైటీ మీద కూడా దాని నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే ఈ గుట్కా తినేవాళ్ళు నోట్లో మింగేరు కదా, ఎక్కడ పడితే అక్కడ తుప్పుకు 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 అని ఊసేస్తూ ఉంటారు. మెయిన్గా ఈ రైల్వే స్టేషన్స్లో అయితే ఇంకా ఘోరం. రైల్వే బోగీస్లో కానీ, ఆ బాత్రూమ్ దగ్గర, తలుపు దగ్గర, మళ్ళీ రైల్వే స్టేషన్ ప్రెమిసెస్లో మీరు ఎక్కడ చూసినా ఈ గుట్కా మసాలా మరకలు ఉంటాయి. తుప్పుకు తుప్పుకు అని మొత్తం గబ్బు గబ్బు చేస్తారు. వాళ్ళు అలా వేయటం వల్ల పడిన మరకలు క్లీన్ చేయడానికి గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి గెస్ చేయండి. అక్షరాల సంవత్సరానికి 1200 crore ఇంకా చాలా నీళ్లు కూడా. అంటే వీళ్ళు గుట్కా తిని ఊసేయటం వల్ల ఆ పడిన మరకల్ని క్లీన్ చేయడానికి గవర్నమెంట్ సంవత్సరానికి 1200 crore ఖర్చు పెడుతుంది. ఇక్కడ నేను చెప్పింది జస్ట్ రైల్వే స్టేషన్లో మాత్రమే, ఇంకా రోడ్ల మీద, షాప్స్ దగ్గర, ఇంకా వేరే వేరే చోట్ల ఇలాంటి ఇంకా మరకలు కనిపిస్తూనే ఉంటాయి. అవన్నీ క్లీన్ చేయాలంటే ఇంకెంత డబ్బులు ఖర్చు అవుతాయి ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఇంకా ఈ సరోగేట్ యాడ్స్ మీద రూల్స్ని ఇంకా బాగా స్ట్రిక్ట్ చేయాలి. అండ్ ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ప్రమోట్ చేసేటప్పుడు వాటి గురించి కొంచెం ఆలోచించి ప్రమోట్ చేస్తే బెస్ట్ అనమాట. అండ్ తినే వాళ్ళని ఎలాగో ఆపలేం కాబట్టి వాళ్ళు తిన్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్స్లోనో లేకపోతే డ్రైనేజ్లోనో వూసేసి పరిసరాలని కొంచెం శుభ్రంగా ఉంచితే బాగుంటుంది. అండ్ వీళ్ళలా వేయటం వల్ల కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా ఉండొద్దు. ఆ లైక్ వాల్యూ ఏంటో మీకు అంతగా తెలియకపోవచ్చు. మీరు ఒక లైక్ చేశారంటే అది నాకు చాలా మంచి మోటివేషన్ ఇచ్చింది అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోయినా లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్నాం, కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంట కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.